వ్యక్తిగత అజెండాతోనే కొందరు నాయకులు దీక్షలు చేస్తున్నారే తప్ప ప్రజల సమస్యలపై వారికి చిత్తశుద్ధి లేదని తెల్లపూర్ మున్సిపల్ చైర్మన్ మల్లెపల్లి లలిత సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మే మొదటి వారంలోపు తెల్లపూర్ మున్సిపాలిటీలోని ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోతే రాజీనామా చేస్తామని తేల్చి చెప్పారు. పోయిన సంవత్సరం రోడ్డు కాలగానే రోడ్డు దగ్గర చేసాం, తర్వాత ఏమైంది అది పోయి డ్రైనేజ్ కూర్చొని, ఇప్పుడు ఏమైంది 10 ఎకరాల ల్యాండ్ డబల్ బెడ్రూమ్. ఎస్, మేము కూడా కావాలంటున్నాం, మేము కూడా కావాలంటున్నాం. ఎట్లా కావాలని ఓ పద్ధతి ఓ క్రమశిక్షణ ఎట్లా సాధించుకోవాలి, తెల్లాపూర్ మున్సిపాలిటీకి ఎట్లా మేలు జరగాలి, కౌన్సిలర్ అని వైస్ చైర్మన్ అందరూ కలుపుకొని పోవాలి. మీరు పోతే చైర్మన్ గారు అవుతుంది, ఎమ్మెల్యే గారు చేరుకోవాలి, ఎంపీ గారు చేరుకోవాలి, మంత్రి గారు చేరుకోవాలి. అయితే 2 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు ఈడ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఎకరాల ల్యాండ్ ఇయ్యాలన్న లెక్క ప్రకారం ఎకరా గజము 100,000 రూపాయలు పోతుంది, 2 లక్షల 20,000. అయితే 100 కోట్లు ఇంచుమించు వచ్చినట్టే 10 ఎకరాలు అడిగినాం. వాస్తవానికి ఇలా తెలివ విషయం ఏంటంటే నిన్న నుంచి అక్కడ కూర్చొని ఆరేడు 10 ఎకరాలు అంటారు, 10 ఎకరాలు లేదడ ఈ రోడ్డు బొంగ. ఇక్కడ ఎంత బఫర్ జోన్ ఉంది, బఫర్ జోన్ ఎవరు కట్టలేరు. ఇటు సైడ్ మిగిలింది 8 నుంచి నాకు తెలుసు 9 ఎకరాలు మిగిలింది, 10 ఎకరాలు లేదు. మిగతా ల్యాండ్ అంతా కిరికిరి ఉంది, కోర్టు కేసులు ఉంది. ఇంకా కొంత ల్యాండ్ ఏదైతే ఉందో టెక్నో సిటీకి ఈ రోజు కాదు, నేను చెప్తున్నా కౌడిపల్లి విఠల్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో అసెంబ్లీ కమిటీలో కమిటేసింది ల్యాండ్ ల్యాండ్ మీద. ఆ కమిటీలో అదంతా గవర్నమెంట్ పోయింది. నేను అప్పుడు సర్పంచ్ కాదు కదా, నేను వార్డు మెంబర్ కూడా కాదు కదా, మీరే ఉన్నారు ఆడ కూర్చున్న పెద్దలు, అదంతా మీకు తెలుసు. అట్లా నేను మీరు విమర్శించా, మీతోనైనా కష్టం మీరు చేసిరంట. నేను ఇంత చెప్పగా కూడా నన్ను తిట్టిన వీరు కంకర నడుకు. మరి ఆ రోజు మీ మీ ఆధ్వర్యంలో ల్యాండ్ పోయింది, బాధ్యత మీకు తీసుకోవాలి. నేనెందుకు తీసుకుంటా, న్యాయం ఏదైనా తప్పు జరిగితే నేను తీసుకుంటా. 2 ఏళ్ళు అయింది జనవరి వచ్చింది, 2 ఏళ్లలో ఒక వర్క్ కానీ ఎంత టైం పడుతుంది అనేది మీకు తెలియదా? తెలుసు, అయినా కూడా ప్రజలను తప్పుతో పట్టేయనికే ఇదంతా లలితా సోమిరెడ్డి మీద బురద జల్లనికే తప్ప ఇంకోటి కాదు. జిల్లా కాదు కదా, ఇంకా జర ఒత్తిడి తీసుకోతామని పోయినా, ఇంకా జర తొందరగా పని కావాలని పోయినా తప్ప ఇంకా ఉల్టా అధికార పార్టీలు ఉండి నేను కోర్టు పోయినందుకు అరే ఇంత కొట్లాడుతుండని నన్ను అప్రిషియేట్ చేసి పోయేది, నన్ను అభినందించేది పోయేది, తెల్లారి నుంచి మళ్ళా కూడా తిట్టడం అంటే మీ ఎజెండా ఏంది? ఏదైనా తిట్టే ఎజెండాని, వేరే ఎజెండా లేదు. ఎందుకంటే తెల్లారి తెలిస్తే సోమరెడ్డిని లలితా చైర్మన్ తిట్టాలి. దానిపైన మేము కట్టుబడి లేకపోతే దానికి రాజీనామా చేయడానికి కూడా నేను వీడల్ల గురించి రాజీనామా చేయమండి. మా తెల్లాపూర్ ప్రజలు మా పైన వాళ్ళ ఆశీర్వాదం మా పైన ఉంది కాబట్టి, వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి ఈ పదవులు ఇక్కడ రాక మేము ఉన్నాము. మాకు వద్దంటే వచ్చిన పదవులు ఇవి, మేము కావాలనుకునే కాదు. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు మేము న్యాయం చేయనప్పుడు మేము ఖచ్చితంగా రాజీనామా చేయడానికి ముందుగా ఉన్నాము.